నేను నిన్న భగవంత్ కేసరి సినిమా చూసా. ఆ సినిమా ఎస్ ఫాదర్ అండ్ డాటర్ అంటే సొంత కుమార్తె కానక్కర్లేదు, తను పెంచిన కుమార్తె. స్త్రీ అంటే గుమ్మానికి లేదా వంటింటికి పరిమితం కాదు అని, స్త్రీ అంటే షేర్ లెక్కరా అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తీసిన లేడీ ఓరియంటెడ్ కమర్షియల్ మూవీ విత్ ఆథర్ నందమూరి బాలకృష్ణ. ఆ కొత్త మాటి శ్రీలీల, ఆ శ్రీలీల ఎక్స్ట్రాఆర్డినరీ పెర్ఫార్మెన్సెస్. ఇందులో నేను స్పెసిఫిక్ ఎంతో చూడమంటున్నానంటే, ఒకటి లేడీ సెంటిమెంట్, మహిళలు అయితే అసలు మిస్ అవ్వడానికి లేదు. మంచి సినిమా, మంచి మెసేజ్ ని కమర్షియల్ ఫార్మాట్ లో పెట్టిన సినిమా. అయినా సరే సినిమా గురించి ఎంత ఎందుకు చెప్తున్నాడు రాజు గారు అని చెప్పి మీకు రావచ్చు అనుమానం. స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నానంటే, లేడీ సెంటిమెంట్ తో మీరు ముందు సినిమాలు చెప్తే ఎవరైనా లేడీ సెంటిమెంట్ ఇట్ ఆల్వేస్ వర్క్స్. ఐ స్పెషల్ అప్రిషియేషన్ టు మై ప్రొడ్యూసర్ ఫ్రెండ్ సాహు, అలాగే డైరెక్టర్ అనిల్ రాయప్పడి వాళ్ళిద్దరికి, వాళ్ళిద్దరు వయసులో నాకన్నా చిన్న పిల్లలు ఉంటుంది. సో వాళ్ళిద్దరికి నా అభినందనలు. ముఖ్యమైన పాయింట్ మనం గతంలో కూడా చూసాము మన రాష్ట్రంలో నార్కోటిక్స్ ఏదో ఒక పోర్టులోకి రావటం, ఆ నార్కోటిక్స్ ఫలానా వ్యక్తికి వెళ్ళటం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచో వస్తున్న నార్కోటిక్స్ కి మద్దతు ప్రకటించటం, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా సినిమాలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంటే కమ్మైండ్ ఆంధ్రప్రదేశ్ అప్పట్లో అంటే బ్యాక్గ్రౌండ్ సినిమా కమ్మైండ్ ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఓడరేవుల నుంచి మరి దొంగ సరుకు రవాణా రావటం అది పట్టుకుంటే, అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక పారిశ్రామికవేత్తకి పోర్ట్లన్నీ కొనుక్కోవాలనుకుంటున్న పారిశ్రామికవేత్తకి ఎవరో సింగ్వి అని ఒక క్యారెక్టర్ మద్దతు పలకటం, అందులో ఈ ఫాదర్ అండ్ డాటర్స్ ఎలా ఇరుక్కున్నారు, సొల్యూషన్ ఎలా వచ్చింది అనేది, అంటే కొంచెం డిఫరెంట్ అంటే కొంచెం సమకాలీన విషయాల్ని అందులో లైట్ గా చొప్పించి అంటే మనం కనెక్ట్ అవుతాం. అవి కల్పితాలే కానీ కనెక్ట్ అవుతాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి ఆ సినిమాలో ఒక దొంగనాడు అంటే క్యారెక్టర్ సుమా నేనే ఇంకెవరిని అంటలా, ఆ క్యారెక్టర్ అలాంటిది ఉప ముఖ్యమంత్రిని చంపేస్తారు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అంటే ఇక్కడ పార్టీ అధ్యక్షుడు వేరు ముఖ్యమంత్రి వేరు, ఆ పార్టీ అధ్యక్షుడు వీళ్ళు కలిసి మరి ఒక సాక్ష్యాన్ని లేకుండా చేయాలి అనే ప్రయత్నం చేయటం, ఒక హైకోర్టు జడ్జి గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ మహారాష్ట్ర కోర్టు లేడాలి అతను ఇంకో రాజకీయ నాయకుడు ఎలా తీర్పులు మాకు అనుకూలంగా చెప్పా మిమ్మల్ని లేపడొద్దానని చెప్పి మనుషులను పంపినప్పుడు భగవత్ కేసరి కథ చెప్తాడు ఇంకోటి వచ్చి ఆ క్లైమాక్స్ లో ఈ కుటుంబం కూడా ఆ రాజకీయ నాయకులు పంపిన దుర్మార్గుల్ని ఎలాగ భగవత్ కేసరి స్ఫూర్తితో ఎదుర్కొన్నారు చెతకూడేస్తారు వీరి మీద ఈయన చంపడానికి వచ్చిన వాళ్ళు బెదురు బెదురుగా కూర్చున్న వాళ్ళు. అది నాకు నచ్చిన పాయింట్. ఇవాళ పోలీసులు వైసీపీ గుండాలు జనాల మీద చేస్తున్న దాడులు మనం చూస్తున్నాం. వాలంటీర్ వస్తాడు రేప్ వేసుకుంటాడు, వాలంటీర్ వస్తాడు మర్డర్ వేసుకుంటాడు, అలా రకరకాల వాళ్ళకేమో సేవారత్నంలో వజ్రులు అవార్డులు ఇస్తాడు ముఖ్యమంత్రి. మరి విశృంఖలంగా వైసీపీ ఏజెంట్లు ఈ వాలంటీర్లన్నీ మా ఊళ్ళో చెప్తారు ఎవడ పడతాడు
రుమాములు చేస్తూ ఉంటాయి. మనం భయపడకూడదు అనే మెసేజ్ బ్రహ్మాండంగా ఉంది. అంచేత భయంతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజలు కంపల్సరిగా చూడాల్సిన సినిమా, కూతురున్న ప్రతివాడు కంపల్సరిగా చూడాల్సిన సినిమా, పిల్లలున్న ప్రతివాడు కంపల్సరిగా చూడాల్సిన సినిమా. కాబట్టి నేను కంపల్సరిగా చూడండి ఈ భగవంత కేసరి అని ధైర్యంగా చెప్తున్నా. ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఒక్క వైకాపా గారు తప్ప వైసీపీ వాళ్ళు పక్కా వైసీపీ, ఆటుకోర్ వైసీపీ, కూతురంటే ప్రేమ లేని వైసీపీ వాళ్ళు కూతుర్ని కూడా దిక్కుమాలిన స్త్రీగా, ఆడ దిక్కుమాలిన బాలికగా భావించే దరిద్రులు తప్ప అందరూ కంపల్సరీగా చూడాల్సిన సినిమా చూడండి.